హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ తెలుగు. నా స్ట్రాటజీ అయితే ముందుగా అయితే చెప్తా చూడండి, 5 మినిట్స్లో సపోర్ట్ దగ్గరకు వస్తే సిఈ బై చేస్తాం, రెసిస్టెన్స్ దగ్గరకు వస్తే పిఈ బై చేస్తాం, 10 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సపోర్ట్ దగ్గరకు వస్తే పైన ఒక విక్కు కింద ఒక విక్కు, రెసిస్టెన్స్ దగ్గరకు వస్తే పైన ఒక విక్కు కింద ఒక విక్కు, 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది, 20 పాయింట్స్ టార్గెట్ ఉంది. 1:2 ప్లాన్ చేసుకోవాలి. రిస్క్ రివార్డ్ అనేది 100% మీరు సక్సెస్ అయితే అవుతారు. ఈ స్ట్రాటజీ గురించి మీరు డిస్కషన్ చేయాలంటే టెలిగ్రామ్లో అయితే జాయిన్ కండి, మీకు పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా డ్రా చేయాలనేది ముందుగా మీరు తెలుసుకోవాలి, అప్పుడు మీకు సక్సెస్ రేషియో అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవుతుంది జాయిన్ కండి. 100% చాలా యూస్ఫుల్ అయితే ఉంది. మీరు ప్రతిరోజు వస్తుంది, రోజుకి 20-30 ఎంట్రీలస్ అయితే వస్తాయి. 1:2 రిస్క్ రివార్డ్ ఉంటే 100% మీరు సక్సెస్ అయితే అవుతారు. దీంట్లో డెఫినెట్లీ చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే చూస్తున్నారుగా, పైనుంచి ఒక ట్రెండ్ లైన్ వెంబడి జరిగింది. ప్రతిసారి లోయర్లో చేసుకుంటూ మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ అయితే రాబోయింది. ఆల్మోస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 1500 పాయింట్లు అయితే ర్యాలీ చే డౌన్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. తర్వాత మార్కెట్ అయితే 2 డేస్ నుంచి మార్కెట్ అయితే హైయర్ హై అయితే వేస్తుంది. ఇది కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి. మళ్ళీ డౌన్ సైడ్ లో బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ మీద చేంజ్ అవుతుందో, ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది, అది సస్టైన్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చిన్న గ్యాప్ అయితే ఉంది, ఈ గ్యాప్ కవర్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. సెల్లర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే చూడొచ్చు 44,550 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. తర్వాత 44,270 ఒక సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్గా ఎందుకు ఇది తీసుకుంటున్నారంటే, ఇక్కడ 45,200 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. మల్టిపుల్ టైమ్స్ అయితే సెకండ్ టైం థర్డ్ టైం అయితే డౌన్ సైడ్ బ్రేక్ చేసిందిగా మంచి ఫాల్ రావడం అయితే జరిగింది. ఈ ఫాల్ వచ్చిన తర్వాత మార్కెట్ అయితే కొద్దిగా సస్టైనిటీ అయితే పెరుగుతుంది, కాబట్టి మార్కెట్ అయితే హాల్ట్ అయితే చేస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా లాంగ్ ఉన్నాయి, కాబట్టి మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గరకు వస్తే బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. ఎందుకంటే మార్కెట్ అయితే కంటిన్యూగా ర్యాలీ చేసింది, లోయర్లో చేసుకుంటూ సెల్లర్స్ యాక్టివ్ అయితే తగ్గించుకుంటూ వచ్చింది, కాబట్టి మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు అని నా అనాలిసిస్ అయితే చెప్తుంది. ఇక్కడైతే చూడొచ్చు ఈ లెవెల్ దగ్గర అయితే బయర్స్ అయితే యాక్టివ్ అయ్యారు, కాబట్టి ఇంకా అంత కిందకి రాకుండా ముందే బయర్స్ అయితే యాక్టివ్ అయ్యారు. ఎందుకంటే ప్రీవియస్గా మార్కెట్ అనేది ఈ లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ లెవెల్, 44,250 అనేది. అందువల్ల నేనైతే 44,150 తీసుకుంది, ఎందుకంటే ప్రీవియస్గా మనకి 44,150 అనేది చాలా చాలా స్ట్రగుల్ పడిన లెవెల్, కాబట్టి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్గా తీసుకుంటుంది. ఓకే, డోంట్ వెరీ. ఓకే, 50 పాయింట్ ముందుగా బయర్స్ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆ లెవెల్ బ్రేక్ చేస్తుందా లేదనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకవేళ మార్కెట్ అయితే గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముందుగా డైలీలో అయితే పెడదాం. ఇక్కడ డైలీలో అయితే చూడవచ్చు మనమైతే ఒక ట్రెండ్ లైన్ అయితే వేద్దాం. ఇక్కడైతే చూడవచ్చు ఈ లోయర్స్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేస్తాం, మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తా లేదా. ఆల్రెడీ ట్రెండ్ అయితే బ్రేక్ చేస్తుంది, ఇట్లా ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత డౌన్ ట్రెండ్ అయితే చేసింది. ఇప్పుడు పెద్ద మూమెంటం తర్వాత ఇన్సైడ్ క్యాండిల్ అయితే చేసింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద బ్రేక్అవుట్ తర్వాత ఇన్సైడ్ క్యాండిల్స్ అయితే చేస్తాయి. అంటే మార్కెట్ ఎక్కడ డైరెక్షన్ చూయవు, అప్ ట్రెండ్ చూయు, డౌన్ ట్రెండ్ చూయు, మార్కెట్ కన్సల్టేషన్ జోన్లో ఉండడానికి అయితే ట్రై చేస్తుంది. ఇప్పుడు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లే చేస్తుందా లేదా, మళ్ళీ 44,750 అయితే బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మూమెంటం అయితే చాలా యాక్యూరియస్గా ఉంది. ఇప్పుడు మంగళవారం అయితే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది, కాబట్టి రేపు అయితే మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడైతే చూడవచ్చు ఫిన్ నిఫ్టీ అయితే లోయర్లో చూసుకుంటూ డౌన్ ట్రెండ్ అయితే వస్తుంది. ఇది క్లియర్ కట్గా డౌన్ ట్రెండ్ అయితే మనకి కనబడుతుంది కదా. మళ్ళీ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ పైన చేంజ్ అయిందో ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు 19,730 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకుంది, 19,850 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. ఎందుకంటే ప్రీవియస్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఆగింది, కాబట్టి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్గా తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా? ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, దీనిలో నెగ్లిజెన్స్ చేయకండి. ఇక్కడైతే చూడవచ్చు 19,500 అయితే రౌండ్ ఫిగర్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్ కూడా అని చెప్తుంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకి 19,734 బ్రేక్ చేయనంత వరకు కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. డైలీలో వచ్చేదో మార్కెట్ ఏ విధంగా ఉందని డైలీలో అయితే చూడవచ్చు, మార్కెట్ అయితే ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా పైన ఉన్న లెవెల్ దగ్గర అయితే రియాక్ట్ అయింది, ఎందుకంటే రీటెస్ట్ అయ్యి బ్రేక్ చేసింది కదా ఇంతకుముందు అనేది.
ఇట్లా ర్యాలీ చేస్తూ రీటెస్ట్ వచ్చి హై బ్రేక్ అయింది కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్. రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తున్నాం, అది సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేసింది. ఓకే, మంచి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గరే ఉంది. ఇప్పుడు గ్యాప్ అయితే కవర్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి సపోర్ట్ అన్న ప్రతిసారి లోయర్లో చేస్తుంది, మళ్ళీ లో బ్రేక్ చేస్తుందా లేదన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే బయర్స్ అయితే యాక్టివ్ అవుతున్నారు కాబట్టి డోంట్ వెరీ, మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫిన్ నిఫ్టీ అయితే ఎక్స్పైరీ చూద్దాం. నిఫ్టీ అయితే చూడవచ్చు 15 నిమిషాల్లో అయితే పెడుతున్నాం. 15 నిమిషాల్లో అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ చూడవచ్చు. ట్రెండ్ లైన్కి అయితే చాలా డిస్టెన్స్ అయితే ఉంది, మళ్ళీ ర్యాలీ చేస్తుందా లేదన్నది చూడాలి. ఒకవేళ గ్యాప్ అప్ 19,550 పైన సస్టైన్ అవుతుందా లేదన్నది చూడాలి, ఎందుకంటే మనకు ప్రీవియస్గా 19,550 అనేది ఒక రెసిస్టెన్స్గా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడైతే చూడవచ్చు 19,570 అనేది రెసిస్టెన్స్గా ఉందా, ఆ లెవెల్ నుంచి అప్ సైడ్ అయితే ర్యాలీ చేయాలి. తర్వాత 19,300 సపోర్ట్ లెవెల్, 19,400 అయితే ఒక సపోర్ట్ లెవెల్, 19,570 అనేది రెసిస్టెన్స్ ఉంది, 19,600 అనేది 620 ఆ 650 ఆ లెవెల్ దగ్గర ఇక్కడ గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్ దగ్గర అయితే మార్కెట్ ఏ విధంగా రిస్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది ఈ లెవెల్ దగ్గరకు వస్తే సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది. మనకి 19,700 దగ్గరకు వస్తే మళ్ళీ సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ప్రీవియస్గా మార్కెట్ అంటే అక్కడి నుంచి చాలా అగ్రెసివ్ ఫాలో అవుతుంది కాబట్టి ఆ లెవెల్ దగ్గర అయితే ఆపర్చునిటీ అయితే చూడాలి. ఓకేనా, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనమైతే వెయిట్ చేయాలి. రెండింటికి మధ్యలో ఉంది, రెసిస్టెన్స్కి సపోర్ట్ మధ్యలో, కాబట్టి డెఫినెట్లీ మనం వెయిట్ చేస్తే మంచి ఆపర్చునిటీ అవుతుంది. ప్రెజెంట్ అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయండి. 19,700 దగ్గర ఆశకాలు వస్తే మనకి సెల్లింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఓకే, మళ్ళీ ఎవరైనా జీరోదా ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. జీరోదాలో మనకైతే సెన్సిబుల్ ఆప్షన్ అయితే ఉంది, దీంట్లో మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఆప్షన్ చైన్ అనాలిసిస్ అన్నీ కూడా చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వర్చువల్ ట్రేడ్ కూడా మనం బ్యాక్ టెస్టింగ్ అయితే చేసుకోవచ్చు. వర్చువల్ ట్రేడ్ అయితే మనం బ్యాక్ టెస్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఉంది కదా నిఫ్టీ 50 ఆప్షన్ చైన్ క్లిక్ చేసి ఇక్కడ వర్చువల్ ట్రేడ్ అయితే ఉంటాయి ఆప్షన్స్. ఇక్కడైతే ఈ విధంగా క్లిక్ చేస్తే వర్చువల్ ట్రేడ్ అయితే వస్తుంది. ఎవరైనా సెన్సిబుల్లో ఫ్రీగా అయితే జీరోతో వాళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వర్చువల్ ట్రేడ్ అనగా ఇక్కడ క్లిక్ చేస్తే ఆప్షన్ చైన్ ఉంది, ఇంట్రెస్టింగ్ ఎఫ్ఐడిస్ ఇవన్నీ అవసరం. ఇక్కడ వర్చువల్ ట్రేడ్ ఉంది కదా, వర్చువల్ ట్రేడ్ క్లిక్ చేస్తే మీ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోండి, స్ట్రాటజీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే మళ్ళీ లైవ్లో అయితే కలుద్దాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మనమైతే బయింగ్ అయితే సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం, లేదు 19,700 దగ్గరకు వస్తే సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే జాయిన్ కాండి, 9:00 నుంచి 3:30 వరకు అయితే లైవ్ అయితే ఉంటుంది. లైవ్లో అయితే మీ క్వశ్చన్స్ అయితే డిస్కషన్ అయితే చేయొద్దు, స్ట్రాటజీ గురించి కూడా ఆ డిస్కషన్ అయితే చేద్దాం. ఓకే, మళ్ళీ రేపు బ్యాంక్ నిఫ్టీ మండే వచ్చేసి యావరేజ్గా 500 పాయింట్స్లో ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా లాంగ్ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడే మార్కెట్ అయితే ఉంటుంది. బాగా రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత పీ సైడ్ ప్లాన్ చేయండి, సపోర్ట్ దగ్గరకు వస్తే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయండి. చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మండే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫిన్ నిఫ్టీ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది, ఫిన్ నిఫ్టీలో కూడా మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా తప్పకుండా టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, జై భారత్.